హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మరి ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చేరితే క్యాంపస్ సెలక్షన్లు బాగా వస్తాయి, ఏ కాలేజీలో చేరితే సబ్జెక్ట్ బాగా వస్తుంది, మరి బెస్ట్ కాలేజ్ ఏది, దాదాపుగా మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుంది, మనకు మంచి ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి, వాటిల్లో మనం ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, ఇలా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే మరి ఇటీవలనే ఒక 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి చాలామంది కూడా మంచి ర్యాంకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కొన్ని మంచి ర్యాంకులు సాధించి 3IIT, IIT ఇటువంటి ఖరగ్పూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ కాలేజీలో చేరేవాళ్ళు కొద్దిమంది అయితే, మిగిలిన ఎక్కువ మందికి కూడా దాదాపుగా 148,000 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఏ కాలేజీలు అంటే ఆ కాలేజీలో సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, క్వాలిఫై అయితే. కానీ సీటు వచ్చిన ప్రతి వారు కూడా మరి క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అవుతారని లేదు, ఉద్యోగం కూడా వస్తుంది అనేటువంటిది లేదు. మరి వాటిల్లో మంచి కాలేజీలో మనకు సీట్ వస్తేనే బీటెక్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి అంచనా. మరి ఆ సందర్భంగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణలో టాప్ 20 కాలేజెస్ ఏమున్నాయి, మనకు రేపు కౌన్సిలింగ్ సమయంలో ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ కాలేజెస్ని ఎలా పెట్టుకోవాలి, ఏది బెస్ట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా ఎంసెట్ రాసినటువంటి వారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు, జేఈ చదువుతున్నటువంటి వారు, జేఈ అడ్వాన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, ఇటు పాలిటెక్నిక్ రాసినటువంటి వారు, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టాప్ 20 కాలేజెస్ ఏమిటో చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు గమనిస్తే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ కర్నూలులో ఉంది. మరి ఇది చాలా మంచి కాలేజ్గా కూడా మనం చెప్పుకుంటాము, టాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ. తర్వాత వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత చెప్పుకుంటే మనకు ఆదిశంకర కాలేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది గూడూరులో కూడా ఉంది, మంచి కాలేజీ. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి క్యాంపస్. ఎస్విఈసి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి, మోహన్ బాబు కాలేజీ, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపస్. జేఎన్టీయు కాలేజ్ ఇంజనీరింగ్ కలికిరి, చిత్తూరు జిల్లా. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకు భీమవరం. జి పుల్లయ్య కాలేజీ కర్నూలు. ఆర్వీఆర్ జేసీసీ కాలేజీ ఇంజనీరింగ్ చౌడవరం. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం లేక రాజమండ్రి. రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ వచ్చేసి నంద్యాల. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, చాలా బాగుంటుంది, భీమవరం. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, ఆంధ్రప్రదేశ్. గాయత్రి కాలేజ్ విశాఖపట్నం, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. గుడ్లవెల్లూర్ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ. ఎస్వి కాలేజ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఇది గవర్నమెంట్ ఇక్కడ వస్తే చాలా ఖర్చు తక్కువతో కంప్లీట్ అవుతుంది. ఈఎస్ ఈశ్వర్ కాలేజ్ నర్సరావుపేట. జేఎన్టీయు కాలేజ్ ఇంజనీరింగ్ పులివెందుల కడప డిస్టిక్. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట. ఇవి ఫ్రెండ్స్ టాప్ 20 కాలేజెస్. మరి వీటిల్లో చేరడానికి ప్రయత్నం చేయండి. మరో వీడియోలో మీకు తెలంగాణలో కాలేజెస్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు కాలేజ్ ఆర్డర్ అయితే పెట్టుకోవాలి ఒక టాప్ 10 కాలేజెస్, తద్వారా ఆర్డర్లో మీకు వచ్చిన ర్యాంకును బట్టి కూడా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎంసెట్కి మరి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉండండి, కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఓకే.